గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో హృదయపూర్వకంగా శుభాలు ప్రకటిస్తున్నాను. మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం, మాకోసం మీరు ప్రార్థన చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు అతి త్వరగా రాబోతున్న రోజుల్లో మనం ఉన్నాం. ఆ దినము సమీపించే కొలది ఒకరినొకరు పురుకొల్పుకోమని దేవుని వాక్యంలో రాయబడింది కదా. దేవుని వాక్యాన్ని మనం తెరిచిన ప్రతిసారి పరిశుద్ధాత్మ దేవుని మనతో మాట్లాడుతున్నారు. ఆయన మాటలకు మనం లోబడినప్పుడు, ఆత్మదేవునికి మనల్ని మనం సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు ఆయన నడిపింపును మరియు ఆయన అద్భుతాలను ఖచ్చితంగా మనం చూస్తూ ఉంటాం. ప్రతిరోజు దేవుని యొక్క దీవెనలు మీ మీద క్రమరించబడాలని పట్టుదలగా మీకోసం ప్రార్థన చేస్తున్నాం. దేవుని వాక్యాన్ని ఉన్నందున్నట్టుగా మీకు అందిస్తున్నాం. రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో కావచ్చు, మన బ్రాంచ్ సంఘాలు అనేక ప్రాంతాల్లో నెలకొల్పుతున్నాం. వాటన్నిటిలో కూడా దేవుని వాక్యం ఉన్నందున్నట్టుగా బోధించబడడం ద్వారా చాలామంది ప్రభువు కోసం గొప్ప నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ నిర్ణయాల్లో వారు ముందుకు కొనసాగడం ద్వారా గొప్ప అద్భుతాలు అనేక మంది చూస్తున్నారు. మీ అందరూ కూడా దేవునిలో స్థిరపడాలని మీకోసం పట్టుదలగా ప్రతిరోజు ప్రార్థిస్తున్నాం. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి. కీర్తన గ్రంథం 85:9 చదువుకుందాం. Psalm 85:9. మన దేశంలో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. Surely his salvation is nigh them that fear him, that glory may dwell in our land. మన దేశములో మహిమ నివసించున్నట్లు. ఈరోజు నా భారతదేశంలో లేదా ప్రపంచ దేశాల్లో అన్నీ ఉన్నాయి కదా, అనేకమైన సంగతులు జరుగుతున్నాయి. కానీ దేవుని మహిమ ఉందా? దేవుని మహిమను మనం కలిగి ఉంటున్నామా? ఒక దేశం గురించి మాత్రమే కాదు, ఒక సంఘము, ఒక కుటుంబం, ఒక వ్యక్తిగత జీవితంలో దేవుని మహిమ లేకపోతే ఆ జీవితాలు అర్థవంతమైనవి కాదు. ఈరోజు ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్న మీరందరూ కూడా దేవుని మహిమను మీరు కలిగి ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. దేవుని మహిమ లేకపోతే మనందరం ఒట్టివారమే, ఆయన మహిమ లేకపోతే మనందరం మట్టివారమే. దేవుని మహిమ మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తుంది. షిలోహ్ అనే ప్రాంతంలో ఫినెహాసు భార్య బిడ్డకు జన్మనిస్తూ ఒక పేరు పెట్టింది. ఆ బిడ్డకు ఈకాబోధ్ అనే పేరు పెట్టింది. ప్రభావం పోయింది, మహిమ పోయింది అని. ఎందుకోసం అంటే ఇస్రాయేలు ప్రజలు మందసం యుద్ధానికి తీసుకెళ్ళిపోయారు. ఆ మందసాన్ని శత్రువులు పట్టేసుకున్నారు, ఫిలిస్తీన్లు తీసేసుకున్నారు. హఫ్ని మరియు ఫినెహాసులు ఇద్దరు కూడా చనిపోయారు. ఆ మాటను విని దైవజనుని ఏలీ కూడా చనిపోయాడు. ఆ సందర్భంలో ఈమెకు పురుటునొప్పులు రావడం, బిడ్డకు జన్మనిస్తున్నప్పుడు ఆ బిడ్డను తీసుకుని ఈకాబోధ్ అని పేరు పెట్టింది. ఈకాబోధ్ అనే మాటకు గ్లోరీ డిపార్టెడ్, దేవుని మహిమ వెళ్ళిపోయిందని అర్థం. ప్రియులలో చాలాసార్లు ఎందుకు శత్రువు మన జీవితంలో చెలరేగిపోతున్నాడు, అపవాది ఎందుకు అశాంతిని అసమాధానాన్ని మన జీవితాల్లోనికి మన కుటుంబంలో తీసుకొస్తున్నాడంటే దేవుని మహిమను మనం నిర్లక్ష్యపెడుతున్నామేమో, ఆయన మహిమ పట్ల మనకున్న ఉద్దేశము మారుతుందేమో. అయితే ఈరోజు దేవుడు మరొక్కసారి మాట్లాడుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకోసం నా కోసం ఈ లోకాన్ని దిగి వచ్చి మనందరి నిమిత్తం మన పాపభారాన్ని మన శాపభారాన్ని ఆయన మీద వేసుకుని మనందరం కూడా విమోచన పొందినట్లుగా క్రీస్తు ప్రభు సిలువలో మన నిమిత్తము ఆయన మరణించారు. దేవుని గ్రంథం అంతా కూడా క్రీస్తు ప్రభు యొక్క మరణం చుట్టే కేంద్రీకృతం చేయబడింది. ఆయన మరణం అంత ఉన్నతమైంది. క్రీస్తు ప్రభు యొక్క మరణము మనందరికీ రక్షణనిచ్చింది, మహిమనిచ్చింది. ఏ మహిమనైతే మన ఆదిపుత్రులైన ఆదాము హవ్వలు కోల్పోయారో, ఏదైనా తోటలో వారు ఉంచబడినప్పుడు ఏ మహిమచ్చైతే వారు కప్పబడ్డారో, పాపం చేయడం ద్వారా మహిమను పోగొట్టుకున్నారు కదా, ఎగ్జాక్ట్గా మరలా మహిమను మనకి ఇవ్వాలనే క్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చారు. విశ్వాసం ద్వారా ఎవరైతే యేసు ప్రభువును అంగీకరిస్తారో, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా మనలో ఏ ఒక్కరూ నీతిమంతులుగా తీర్చబడలేము, దేవుని మహిమను పొందలేము. కానీ యేసు క్రీస్తు ప్రభు నుండి విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన యందు నమ్మిక ఉంచడం ద్వారా మాత్రమే మనము రక్షణలోనికి నడిపించబడుతున్నాం. దేవుని మహిమ మరలా పునరుద్ధరించబడింది. ఈరోజు మనం మహిమ కలిగిన వ్యక్తులుగా జీవించడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. దేశములో మహిమ నివసించినట్లు నీ జీవితంలో దేవుని మహిమ అవసరం. నీ సంఘానికి దేవుని మహిమ అవసరం. నీ వ్యక్తిగత జీవితానికి దేవుని మహిమ అవసరం. ఇబ్రూ భాషలో కబోద్ అనే మాట మనం చూస్తున్నప్పుడు దేవుని మహిమ ఉన్నతమైంది. గొప్ప వెలుగు, ఆయన ప్రకాశిత మనల్ని కమ్ముకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈరోజు అడుగుతా ఒకవేళ నీ జీవితం అంతా ఎండిపోయినట్టుగా, నీ కుటుంబం అంతా కూడా వాడబారిన జీవితం, ఎండిపోయిన అనుభవాలు నీ జీవితంలో ఉంటే దేవా నీ మహిమతో మమ్మల్ని నింపునాయనని ప్రార్థన చేయండి. ఆయన వైపు చూడండి, బలమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఎప్పుడైతే దేవుని మహిమ నీ మీద నింపబడి ఉంటుందో, ఆయన ప్రకాశ్యతకు నువ్వు చోటిస్తున్నావో, నీ జీవితం మునుపటి వలె ఉండబోవట్లేదు. ఆమేన్.
మునుపటి వల్ల నీ జీవితం ఉండదు. నీ మాటలు, నీ క్రియలు, నీ చేతలు, నీ ప్రవర్తన సమస్తం కూడా దేవునికి మహిమను తీసుకురావడం మాత్రమే కాకుండా నీ చుట్టూ ఉన్న అనేక మందికి ఆశీర్వాదాన్ని దేవుని తీసుకొస్తాను. మీరందరూ అట్టి విధానాల ముందు కొనసాగాలనే నా ప్రార్థన, దేవుని సేవకు నేను అభిలాషతే. ఆయనకు భయపడు వారికి ఆయన రక్షణ సమీపంగా ఉంది అనే మాట అక్కడ వాడాడు. బైబిల్ గ్రంథంలో ప్రియులారా, రక్షణ అనే మాట మూడు ప్రాముఖ్యమైన విషయాల్లో మనకు విశదపరచబడింది. ఒకటి, రక్షణ యేసుక్రీస్తు ప్రభువును విశ్వాసముంచడం ద్వారా మనందరం రక్షణ పొంది ఉన్నాము. రెండవది, రక్షణ పొందుచూ ఉన్నామనగా ఈ పాప భయంకరమైన పరిస్థితుల్లో మనం జీవిస్తున్నప్పుడు అనుదినము కూడా పాపపు శక్తి నుండి మనం విడుదల పొందడానికి రక్షించబడుతూ ఉండాలి. దాన్ని శాంక్టిఫికేషన్ అన్నారు. ఆ తర్వాత ఒక రోజున మనం రక్షించబడుదుము అనే మాట ఎక్కడైనా మీరు చూస్తుంటే బైబిల్లో, అది దేవుడు మనకి ఇవ్వబోతున్న మహిమను గురించిన వివరమై ఉంది. దాన్నే గ్లోరిఫికేషన్ అన్నారు. జస్టిఫికేషన్ అనగా ఒకనాడు రక్షణ పొందాము, శాంక్టిఫికేషన్ అనగా రక్షించబడుతూ ఉన్నాము, గ్లోరిఫికేషన్ అనగా రక్షించబడుదుము అనే మాట. బైబిల్ ఎప్పుడైనా ఆ మాటలు చదువుతున్నప్పుడు మీరు అవగాహనలోకి రావాలి. ఆయనకు భయపడు వారికి దేవుని రక్షణ సమీపంగా ఉంది. ఈరోజు నువ్వు నిజంగా దేవునికి భయపడుతున్నావా? భయపడ్డం అంటే దేవుడు ఒక ఆయుధాన్ని పట్టుకొచ్చి మనల్ని పొడిచేస్తాడనో, లేకపోతే ఆయన మన చర్మాన్ని ఒలిచేస్తాడనో, ఈ రకమైన భయం కాదు. గౌరవప్రదమైన భయం, దాన్ని రెవరెన్షియల్ ఫియర్ అన్నారు. దేవుడు అంటే మన భయం ఉన్నప్పుడు గౌరవప్రదమైన భయాన్ని మనం కలిగి ఉండి, దేవుని సలో దీన మనసు కలిగి ఉండి ఆయన ఆరాధిస్తాం, ఆయన సేవిస్తాం. అలాంటి పరిశుద్ధమైన భయములో, పరిశుద్ధమైన భయభక్తులతో మనం జీవించాలనే దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడు నిన్ను రక్షిస్తున్నాడు. ఈరోజు ఏ కీడుల్లో నువ్వు పట్టబడి ఉన్నావో, ఏ పన్నాగముల్లో నువ్వు పడి ఇబ్బంది పడుతున్నావో, ఏ బ్లాక్మెయిలింగ్లో నీ జీవితంలో భయంకరమైన శోధన ఎదుర్కొంటున్నావో, ఒకవేళ నీ జీవితంలో ఫెయిల్యూర్స్ని ఎదుర్కొని ఇంక ఇదే నా జీవితంలో ఆఖరి అవకాశం అండి, ఆఖరి ప్రయత్నం, ఇది కనుక ఫెయిల్ అయితే ఇంక నేను బ్రతకను అన్న నిరాశ, నిస్పృహలను వచ్చేసి ఉంటే, ప్రియ దేవుని బిడ్డ వినో, దేవుడు నీకు రక్షణ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్ను కాపాడుతున్నాడు, భద్రపరుస్తున్నాడు. ప్రతి కీడు నుండి నేను విడిపించి ఉన్నతమైన స్థలంలో దేవుణ్ణి నిలబెడతాడు. ఆయన మహిమతో, ఆయన రక్షణతో అలంకరించబడగలిగితే అంతకన్నా గొప్ప విషయం మరొకటి లేదు. కన్ను మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీవు మాకు మహిమను మరియు రక్షణను దయచేసే దేవుడు కనుక నీకు వందనాలు. మాకు ఏది అవసరమో, మా ఆధ్యాత్మిక జీవితాలకు ఏది ప్రయోజనమో వాటిని అనుగ్రహించే దేవుడు కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఎంతమంది అయితే ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్నారో, మా ప్రియులందరినీ బలమైన నీ అభిషేకంతో తాకండి, నీ శక్తితో నింపండి అయ్యా. ఎవరెవరు ఏ అవసరాలతో నీ వైపు చూస్తున్నారో, ఏ అద్భుతాలు వారి జీవితంలో జరగాలని కోరుకుంటున్నారో, వాటిని మీరు నెరవేర్చండి, కనికరించండి. ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.